హాయ్, వెల్కమ్ టు హైందవి వ్లాగ్స్. ఈరోజు నా వ్లాగ్లో మీరేం చూడబోతున్నారంటే జురాంగ్ బర్డ్ పార్క్ ఇన్ సింగపూర్. ఈ జురాంగ్ బర్డ్ పార్క్ సింగపూర్లో పెట్టి 50 ఇయర్స్ అయిన సందర్భంగా వాళ్ళు డిస్కౌంట్ ప్రొవైడ్ చేశారు. ఎంట్రీ ఫీస్ టికెట్టు $25 అలాగా ఉండేది, ఇప్పుడు 250 చేశారనమాట. అంటే 2.50 సెంట్స్ డాలర్ చేశారు పర్ ఈచ్ పర్సన్. లో ఇదివరకు వెళ్తే లోపల షోస్ అవి అన్నీ కూడా ఫ్రీ, ఎక్కువ ఉండే షోస్. ఇప్పుడంతా సేఫ్ డిస్టెన్సింగ్ మెజర్స్ అవి వల్ల ఇప్పుడు 250 పెట్టారు. లోపల షోస్కి కూడా ఎంట్రీ ఫీస్ అది ఉంది. సో 50 ఇయర్స్ అయిన అందువలన సో డిస్కౌంట్ ఫీజు అప్లై అవుతుంది. సో ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే ఈ పెంగ్విన్ ఇది ఉంటుంది, పెంగ్విన్ కోస్టు. సో దీనికి కూడా ప్రైస్ ఉంది, బయట నుంచి కూడా చూడొచ్చు. లోపలికి వెళ్తే అక్వేరియం అది మొత్తం అంతా, అక్వేరియంలో పెంగ్విన్స్ ఎట్లా స్విమ్ చేస్తున్నాయి ఏంటి అదంతా కూడా చూడొచ్చు అనమాట. పెంగ్విన్స్ని చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఓన్లీ మనం అంటార్క్టికా అక్కడే చూడొచ్చు. ఈ జురాంగ్ బర్డ్ పార్క్లో ఇంకొక అట్రాక్షన్ కూడా ఏంటంటే, ఈసారి మటుకు ఎక్కువ ఇవి గార్డెన్ లిజర్డ్స్ ఇవి పెట్టారు. ఇవి వెజిటేరియన్ అంట, ఇవి ఓన్లీ ఆకులు ఇవి ఇలా తింటాయంట, నాకు తెలియదు. సో ఇవి చాలా వరకు ఉన్నాయి. ఇదివరకు వెళ్ళినప్పుడు మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అవి లేవు. సో పెంగ్విన్ కోస్ట్లో ఇది చూస్తున్నారు కదా, ఇది హ్యాచింగ్ సెంటర్ అనమాట. సో వాటికి అవే హ్యాచ్ చేసుకుంటున్నాయి వాటి ఎగ్స్ అవి. సో ఇక్కడ పెంగ్విన్స్ వచ్చేసి ఫాదరు చేస్తుంది అనమాట ఎగ్స్ హ్యాచింగ్ అంతా కూడా మొత్తం. సో మదర్ ఓన్లీ పక్కన ప్రొటెక్ట్ చేస్తుంది, దాని కాళ్ళ దగ్గర పెట్టుకుని 90 డేస్ అట్లాగే హ్యాచ్ చేస్తుంటుంది ఫాదరు. సో ఎవరిని కూడా రానివ్వట్లేదు చూడండి, అది ఫాదరు పెంగ్విను. ఆ కింద ఎగ్స్ అవి ఉన్నాయి, రెండు ఎగ్స్ ఉన్నాయి, చిన్న చిన్న ఎగ్స్. సో వాళ్ళు హ్యాచ్ చేస్తూ ఉంటాయి అన్నమాట అవి. సో ఆ హ్యాచింగ్ సెంటర్ ఈ జురాంగ్ బర్డ్ పార్క్ ఇది మొత్తం అంతా కూడా జురాంగ్ హిల్లో ఉంది. ఫస్ట్ అట్రాక్షన్ ఇవి మొత్తం 5 పార్ట్స్ కింద ఉంటుందన్నమాట. ఫస్ట్ పెంగ్విన్ కోస్టు, దాని తర్వాత ఒక రౌండ్ సర్కిల్ మొత్తం జురాంగ్ హిల్ అంతా. ట్రామ్ స్టార్ట్ అయ్యే ప్లేస్ ఉంటుంది అది, నెంబర్ 1 అనమాట. అది అక్కడ ఫ్లెమింగోస్ది కూడా ఫ్లెమింగోస్ కూడా ట్రామ్ ఎక్కే చోట నెంబర్ 1 పాయింట్ దగ్గర అక్కడే ఉంటుంది ఆపోజిట్లో. సో ఫ్లెమింగోస్ది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే 2, 3, 4, 5 అలాగ ఉంటాయి అన్నమాట. ఫ్లెమింగో స్టార్టింగ్ పాయింట్ అయితే 2, 3, 4, 5 ఒక్కొక్క కోస్ట్లో ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క బర్డ్స్ అవి పెట్టి ఉంటాయి అన్నమాట. సపోజ్ 2 తీసుకుంటే అంత హార్న్ బిల్లు అవి ఎక్కువగా ఉంటాయి, 3 తీసుకుంటే లారీ లాఫ్ట్ అంటే ఇంకా వేరే అవి కూడా ఉంటాయి. సో అలాగనమాట. ఇప్పుడు ట్రామ్లో మనం వెళ్తున్నాం కదా, ఇదంతా ఒక రౌండ్ సర్కిల్. ఎవరైనా వెళ్ళాలి, నడిచి వెళ్ళాలి అనుకుంటే మటుకు ఈ జురాంగ్ హిల్లో ఉన్నంత కాలము నడిచి వెళ్ళాలంటే 2, 3 జోన్స్ మటుకు హిల్ ఏరియాలో ఉంటాయి, అస్సలు ఎక్కలేము. సో ట్రామ్కి కూడా ఛార్జెస్ ఉన్నాయన్నమాట. ట్రామ్కి వచ్చి $5 పర్ పర్సన్ అండ్ చిల్డ్రన్కి వచ్చి $3. సో గార్డెన్ లిజర్డ్ అగైన్ చూడండి అక్కడ. సో ట్రామ్ కంపల్సరీగా ఎక్కాలి, లేదంటే మీరు ఫ్లెమింగోస్ నుంచి రైట్కి కనుక వెళ్తే, అంటే ఈగల్ కోస్ట్ అవన్నీ కూడా రైట్కి వెళ్తే అదంతా ఇంకా అలా డౌన్ చూసుకుని, అంటే 5, 4, 3, 2, 1 అలా చూసుకుని వస్తే మీరు డౌన్ హిల్ దిగుతున్నట్టు. మీరు అలా కాదు 1, 2, 3, 4 అలా చూసుకుని వెళ్ళాలంటే కంపల్సరీగా హిల్ ఏరియా ఎక్కలేరు. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మటుకు చూసుకోవాలి, అది గ్యారంటీగా. ట్రామ్ ఎక్కితే పర్వాలేదు కానీ, లేదంటే ట్రామ్ ఎక్కకుండా నడిచారంటే మటుకు ప్రాబ్లం అవుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చి ఆఫ్రికన్ ట్రీ ట్రాప్స్ వచ్చి సెకండ్ స్టేషన్ అనమాట. సో షార్ట్ కట్. సో ఈ ఇక్కడ టీవీలో ఏం చూస్తున్నానంటే, నేను అక్కడ హార్న్ బిల్కి టెంపరీగా పర్మనెంట్గా దానికి అది పెడుతున్నారనమాట. దాని ఒక క్యాసెట్ ఉంటుంది కదా, దాని హెల్మెట్ అది పర్మనెంట్గా దానికి ఫిక్స్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే అది ఒక శాంక్చురీ లాగా వాళ్ళు చేస్తున్నారు. ఓన్లీ బర్డ్ పార్కే కాకుండా హార్న్ బిల్స్ అయితే
కొన్ని చాలా అన్ని కేజెస్లో ఉన్నట్టుగా అనిపిస్తే కానీ చాలా ఫ్రీ ప్లేస్ ఉంటుంది అన్నమాట. సో మీరు చూస్తున్నట్టుగైతే ఇప్పుడు ఇదంతా కూడా హార్న్బిల్ది ఏరియా అన్నమాట. తర్వాత ఇదంతా కూడా వివరంగా నేను ఒక్కొక్కటి తీసి చూపిస్తాను మీకు. సో 50 ఇయర్స్ అయిపోయింది ఈ సింగపూర్ జూ పార్క్ మొదలుపెట్టి. సో నెక్స్ట్ ఇదంతా కూడా మాండాయ్ హిల్కి మార్చేస్తున్నారు. సో మాండాయ్ హిల్కి ఎందుకు మారుస్తున్నారు అంటే అది 2021 or 2022 మేబీ ఈ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ మార్చేస్తారు. ఆల్రెడీ ఫ్రమ్ 2 ఇయర్స్ దే ఆర్ గోయింగ్ ఆన్ వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ దాని మీద. సో ఏంటంటే మాండాయ్లో అక్కడ నైట్ సఫారీ జూ అండ్ రివర్ సఫారీ ఇంకా నైట్ ఇల్యూమినేషన్ పార్కు అన్నీ కూడా 4 అట్రాక్షన్ పార్క్స్ అక్కడే ఉన్నాయి. సో ఇదొక్కటి దూరంగా ఉంది. ఇన్నాళ్ళు వాళ్ళు ఏదైనా ప్యాకేజ్ ఇచ్చినా కూడా అందరికీ కూడా వీలుగా ఒక పిక్నిక్ లాగా వెళ్ళి మార్నింగ్ నుంచి చూడటానికి ఈవినింగ్కి అయిపోవాలి అంటే అన్నీ 4 ఒకే చోట ఉండాలి అన్న ఉద్దేశంతో సో బర్డ్ పార్క్ కూడా అక్కడికి మూవ్ చేసేస్తున్నారనమాట. 4 పార్క్స్కి కలిపి 5 పార్క్స్ అలా కలిపి కూడా టికెటింగ్ అది సింగపూర్లో ఉంటుంది. సో ఎవరైనా సరే వెళ్ళాలి అనుకున్నప్పుడు అలా 4 పార్క్స్ అలా తీసుకోవచ్చు. కానీ నా ఉద్దేశంలో మట్టుకు ఒక జూ రివర్ సఫారీ చూడటానికి కూడా ఫాస్ట్గా చూస్తే రెండు అయితే ఒక రోజులో కవర్ చేయగలం. నైట్ సఫారీ, రివర్ సఫారీ, జూ, నైట్ ఇల్యూమినేషన్ పార్కు ఇవన్నీ కూడా ఒక్క రోజులో కవర్ చేయాలంటే, బర్డ్ పార్కు ఇవన్నీ కూడా ఒక్క రోజులో కవర్ చేయాలంటే అవే పని కాదు. సో ఫ్రీగా ఒక 2-3 డేస్ అలాగైనా పడుతుంది. ఒక్కరోజులో కవర్ చేయాలి అంటే ఒక 2 పార్క్స్ అయితే మేము మ్యాక్స్ కవర్ చేసాము ఒక్కరోజులో. రివర్ సఫారీ అండ్ నైట్ సఫారీ అన్నీ కూడా పెద్ద పెద్దగా లోపలికి చాలా ఉంటాయి అంతా అనమాట. సో ఇది వచ్చి ఇంకిప్పుడు మీరు చూస్తున్నది అయితే వాటర్ ప్లేగ్రౌండ్ ప్రస్తుతానికి క్లోజ్ అయితే ఉంది, క్లోజ్ చేసింది. సో ఎప్పుడైనా ఇలాగ వచ్చినప్పుడు కిడ్స్కి వాటర్ ప్లేగ్రౌండ్ కూడా మనం కవర్ చేయొచ్చు అది ఓపెన్ ఉంటే. ఇది వచ్చి ఈగల్ అది ఫ్లైట్ హై ఫ్లై రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది ఇక్కడ. సో ఆరెంజ్ అది గార్డెన్ లిజర్డ్స్, ఆరెంజ్, గ్రీన్, గ్రే గార్డెన్ లిజర్డ్స్ ఉన్నాయి చాలా కూడా. ఇది వచ్చి ఒక 3D ఆర్ట్ అనమాట. 1972 నుంచి 2022 వరకు బర్డ్ పార్క్ ఎలా ఎవాల్వ్ అయ్యింది అన్నది 3D ఆర్ట్ అనమాట. అది బాగుంది కదా, చూసారు కదా. నేను కూడా ఈ బర్డ్ పార్క్లో చాలా సైన్స్ విషయాలు అవి బాగా తెలుసుకున్నాను. ఎవరైనా కిడ్స్కి సైన్స్ విషయాలు అవి తెలుసుకోవాలి అనుకుంటే ఈ బర్డ్ పార్క్ మట్టుకు తప్పక విజిట్ చేయించండి. సో ఊరికినే బర్డ్స్ చూడటమే కాకుండా ఎన్నో సైన్స్ విషయాలు అన్నీ కూడా తెలుసుకోవచ్చు. వాటి యొక్క స్కెలిటన్ స్ట్రక్చర్ గురించి అయితే, ఏదైనా బర్డ్స్ యొక్క స్కెలిటన్ స్ట్రక్చర్ గురించి ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంది. సో ఎలా వాళ్ళు బర్డ్ సాంక్చరీస్ అవి ఎలా చేస్తున్నారు, వాళ్ళ యొక్క షోలో కూడా నా షో యొక్క లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో చాలా అరుదైన పక్షి జాతిని అంతా కూడా చూడవచ్చు. ఇది వచ్చి వెస్ట్ ఆఫ్రికన్ పైడ్ హార్న్బిల్, ఇది. సో హార్న్బిల్లో కూడా చాలా రకాలు అయిన ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట సింగపూర్లో. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆరెంజ్ కలర్ హార్న్బిల్ ఉంటుంది కదా, ఆ టైకున్ హార్న్బిల్, అది బాగా నచ్చింది నాకు. అది వాటర్ తాగుతుంటే అది కూడా చాలా బాగుందన్నమాట. చాలా రకాల హార్న్బిల్ చూసి ఇక్కడ సింగపూర్లో కూడా వాళ్ళు ఫారెస్ట్ ఏరియాలో చాలా హార్న్బిల్స్ అవి వదిలేరు. అవి ఇక్కడ ది ఫేవరెట్ బర్డ్ అన్నమాట. సో నేను నా ఇదివరకు బ్లాగ్స్లో కూడా మీరు చూసి ఉంటారు, చాలాసార్లు నేను హార్న్బిల్ని వీడియో అది తీశాను కదా, నా ఇదివరకు వీడియోస్లో కూడా నేను పెట్టి ఉంచాను కదా, అది ఆ లింక్ కూడా నేను ఒకసారి ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఈ జురాంగ్ హిల్ బర్డ్ పార్క్లో ఎన్నో బర్డ్స్ ఉన్నాయి. మనకి ఫిషెస్లో అంటే చేపల్లో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు కూడా బర్డ్స్లో కూడా ఉన్నాయి. సో అది వచ్చి జైంట్ హార్న్బిల్, అది చాలా పెద్దగా ఉంది. అది నాకు అది నా కెమెరాలో నాకు పెడతాం అవ్వలేదు కానీ చాలా చాలా బిగ్గా ఉంది అది, వల్చర్ అంత బిగ్గా ఉంది. ఇక్కడ వచ్చి అది నేను చెప్పాను కదా స్కెలిటన్ కూడా ఉంది, హార్న్బిల్ స్కెలిటన్ కూడా ఉంది. సో ఇది వచ్చి వైట్ హార్న్బిల్, అది నేను ఎప్పుడు చూడలేదు, చాలా బాగుంది వైట్ క్రౌన్ హార్న్బిల్.
సో అది చాలా దగ్గరగానే మాకు కనిపించింది. సో అది చాలా కాకిలాగా ఉంది, క్రో లాగా, కానీ చాలా జైంట్గా ఉంది అది కూడా. సో అదనమాట, ఇది చిన్న హార్న్ బిల్లు, వైట్ క్రౌన్ హార్న్ బిల్లు నాకు బాగా నచ్చింది. అది ఇంకోటి జైంట్ హార్న్ బిల్ బాగా నచ్చింది. తర్వాత ఈ ఆరెంజ్, ఈ అసలు రియల్ హార్న్ బిల్స్, అసలు పిల్లలు కూడా ఇవి రేర్ అనమాట హార్న్ బిల్స్లో ఇవి చాలా. సో అది వాటర్ తాగుతుంటే అది ఎలా తాగుతుందా అని చెప్పి మా పిల్లలకి కూడా చాలా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సో అది వాటర్ తాగుతున్నప్పుడు షూట్ కూడా చేశానన్నమాట, వీడియో చేశాను చూడండి. హార్న్బిల్స్ అయితే చాలా చాలా రకాలు ఉన్నాయి, అదంతా కూడా స్టేషన్ 2లో ఉన్నాయి అన్నమాట. స్టేషన్ 2లో ఓన్లీ హార్న్బిల్సే కాదు, ఇంకా ఆపోజిట్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ బర్డ్స్ అవి కూడా చాలా ఉన్నాయన్నమాట. చాలా పాయింట్స్, చాలా జోన్స్ ఉంటాయి. ఓన్లీ హార్న్బిల్ కాదు, మెయిన్ అట్రాక్షన్ వచ్చి హార్న్బిల్ అన్నమాట. సో ఆబ్వియస్లీ ఎక్కడ పడితే అక్కడ గార్డెన్ లిజర్స్ అయితే చాలా చాలా ఉన్నాయి. సో నేను గార్డెన్ లిజర్స్ ఇంకా చాలా చాలా కనిపించినాయి, కానీ అన్నీ నేను షూట్ చేయలేదు. కొన్ని అయితే కొంచెం దగ్గరగా కనిపించినవి తీసానన్నమాట. సో అవి చాలా పొడుగ్గా ఉన్నాయి, అలిగేటర్ అంత సైజ్ అయి పెరుగుతాయంట అవి. బర్డ్ పార్క్లో మాకు ఇంకోటి బాగా నచ్చిన ప్లేస్ ఏంటంటే ఈ ప్లేసేనండి. ఈ ప్లేస్లో వచ్చి స్పూన్ ఫ్లేమింగోస్ ఉన్నాయన్నమాట, స్పూన్ బిల్ ఫ్లేమింగోస్. ఇవి డక్లాగా ఉన్నాయి, క్రెయిన్ లాగా ఉన్నాయి, పొట్టిగా ఉన్నాయి అన్నమాట. ఇంకో ఇది బాగా నచ్చింది, ఇది ఒక రేరెస్ట్ బర్డ్ షూ బిల్ అండి. ఇది ఫ్లై చేస్తుంటే, నడుస్తుంటే ఏమో మన గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ తాతలా ఉందాలాగా అట్లా కనిపిస్తుంది. సో ఈ ప్లేస్ కూడా చాలా చాలా మాకు బాగా నచ్చింది. సో ఫ్లేమింగోస్, ఇవి కూడా ఫ్లేమింగోస్ లాగే అనమాట. ఫ్లేమింగోస్ గురించి నేనే విషయం తెలుసుకున్నానంటే, ఫ్లేమింగోస్ అవి తినే ష్రింప్స్ వల్ల, ఆ ష్రింప్స్ రెడ్గా ఉండటం వల్ల అవి కూడా అట్లా వింగ్స్ అయితే ఫెదర్స్ అయితే అన్నీ కూడా రెడ్గా మారుతున్నాయని తెలుసుకున్నానమాట నేను. సో అవి స్వతహాగా అవి రెడ్ కాదు అట్లా వింగ్స్ అవి తిని. సో అవి తినే ఆహారం ష్రింప్స్ కాబట్టి ఆ ష్రింప్స్ పింక్ కలర్లో ఉంటాయి కాబట్టి, సో అవి కూడా పింక్ కలర్లోకి అట్లా ఫెదర్స్ మారుతున్నాయంట, నేను అదైతే తెలుసుకున్నాను. మీరు కూడా ఈసారి బర్డ్ పార్క్ వెళ్ళినప్పుడు ఏం విషయాలు తెలుసుకున్నారో ఏంటో అవన్నీ ఇట్లాగే నాలాగే పొందుపరచండి, నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు ఏదైనా ఒక కొత్త విషయం తెలుసుకుంటూ ఉండాలి. సో నేను ఎప్పుడు అలాగే చూసుకుంటూ ఉంటాను. చూసారా అది ఎంత హుందాగా నడుస్తున్నాయో, అది ఒకటి మేల్ ఒకటి ఫిమేల్. 2018లో ఈ షూ బిల్స్, ఈ రేర్ షూ బిల్స్ని తీసుకొచ్చి ఇక్కడ సింగపూర్ పార్క్లో పెట్టారు, జూ పార్క్లో. సో అది ఫ్లైట్ చేసింది, అది వీడియో స్ప్లిట్ సెకండ్లో నేను తీయలేకపోయాను. ఫ్లై చేసింది, చాలా బిగ్గా ఉంది అదనమాట. సో ఇవి కూడా రెడ్ డక్స్ అనమాట. అదిగో నేను ఇంకా మళ్ళీ జూమ్ చేసేప్పటికి మళ్ళీ నాకు గార్డెన్ లిజర్డ్ కనిపించింది. అది ఇందాక పైన ఉంది కదా, ఇప్పుడు కదా కిందకు వచ్చింది. పిజ్జా హట్ పక్క నుంచి ఒక వే ఉంది, ఆ వే నుంచి వెళ్తే డైరెక్ట్ థర్డ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాం, అంటే 1 నుంచి థర్డ్ పాయింట్కి వెళ్ళిపోతాం అన్నమాట. అంటే లారీ లాఫ్ట్ పక్కకు వచ్చేస్తాము. లారీ లాఫ్ట్, క్రాస్ వెర్రీ, బ్రీడర్ సెంటరు ఏవైతే అవి అన్నీ కూడా అక్కడే ఉన్నాయన్నమాట, అండ్ బర్డ్ డిస్కవరీ సెంటరు. నేచర్ అంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉండి ఇట్లాంటివన్నీ చూసినప్పుడు మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇలా రంగురంగు చేపలను కానీ, రంగురంగు బర్డ్స్లు కానీ, కలర్ కలర్ బర్డ్స్ని చూస్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది మనసు అన్నమాట. వాటి యొక్క వాయిసెస్ అవి వింటున్నప్పుడు కానీ మనకి ఎక్కడ లేని తెలియని ఒక ఆనందమైన అనుభూతి కలుగుతూ ఉంటుంది. సో అక్కడ పిజియన్కి, క్రౌన్ హెడ్ పీకాక్ లైక్ పిజియన్కి ఇంజెక్షన్లు అవి ఇచ్చి మందులు అవి వేస్తున్నారనమాట వెటనరీ డాక్టర్లు. ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షణలో ఎప్పుడు చూసుకుంటూ చెకప్ చేస్తూ ఏం మందులు వేయాలి, ఏంటి వాటిని, అవి హ్యాపీగా ఉన్నాయా లేదా అని ఎప్పుడు చూస్తూ ఉంటారు. జూలో ఉన్నట్టు, కేజ్లో ఉన్నట్టు అస్సలు వాటికి ఏమాత్రం ఫీలింగ్ ఉండదు. చాలా ప్లేస్ ఉంటుంది అట్లా పెడతారనమాట. సో వల్చర్స్ కూడా చాలా రకాలైన వల్చర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ.
ఓన్లీ ఒక హిమాలయన్ వల్చర్ ఒకటి లేదు పెద్దది. సో క్రాస్వెరీ దగ్గరికి వచ్చేసాం మేము. అది వచ్చి థర్డ్ పాయింట్లో ఉంది క్రాస్వెరీది వచ్చి. అక్కడే అది ఒక డైనోసార్ జాతికి చెందింది. ఆస్ట్రిచ్ అయితే ఇదివరకు ఆస్ట్రిచ్లు ఉండేవి జూ పార్క్లో, ఇప్పుడైతే ఆస్ట్రిచ్ లేదు, ఓన్లీ క్రాస్వెరీస్ ఉన్నాయి అంతే. వన్ టూ ఉన్నాయి అంతే క్రాస్వెరీస్. సో క్రాస్వెరీస్ గురించే తెలుసుకోవాలంటే వాటితో ఏమేమి వస్తువులు చేస్తారు అదంతా కూడా ఉంది. దాని యొక్క క్యాస్కెట్ వచ్చి అది ఎన్ని ఇంచెస్ పెరుగుతుంది, దాని క్యాస్కెట్ అంటే దాని హెల్మెట్ అనమాట, అది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో అదొకటి ఎట్లా తెలుసుకో, అట్లాంటివన్నీ విషయాలు కూడా మనం అంతా చదివి అక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో క్రాస్వెరీకి వచ్చి చాలా కోపం ఎక్కువ అనమాట. ఆస్ట్రిచ్కి కూడా కోపం ఎక్కువే. ఆస్ట్రిచ్ ఫామ్స్ కూడా ఉన్నాయి. మాకు కూడా ఈము ఫామ్ ఉండేది. ఈము వచ్చి చాలా ఫ్రెండ్లీ బర్డ్ అనమాట. ఈము వచ్చి మాకు హ్యాచరీస్ అవి కూడా ఉండేది మా ఫాదర్కి అనమాట. సో అప్పుడు నేను చాలా దగ్గరగా చూశాను. సో ఎగ్స్ అవి బయటికి అవి కూడా బర్డ్ రావటం కూడా అదంతా చూశాను. సో క్రాస్ అప్పుడే నేను తెలుసుకున్నాను క్రాస్వెరీ ఫెదర్స్ ఎలా ఉంటాయి, ఆస్ట్రిచ్ ఫెదర్స్ ఎలా ఉంటాయి, ఆస్ట్రిచ్ ఎలాగా స్నేహం చేస్తుంది మనుషులతో అదంతా తెలుసుకున్నాను. క్రాస్వెరీకి వచ్చి చాలా చాలా కోపం అనమాట. అది దానికి ఉన్నంత కోపం బర్డ్స్లో ఇంకేది లేదు. అది డైనోసార్ జాతికి చెందింది. ఆ పక్కనే కూడా డైనోసార్ది ఆడుకునేది అది ఉందన్నమాట పిల్లలకి. ఎలాగా డైనోసార్ స్కెలిటన్స్ అవి బయటికి తీశారు అదంతా కూడా ఉంది ఆ పక్కనే. సో మా పిల్లలకి అక్కడ బాగా ఎంజాయ్ చేశారు, అక్కడ బాగా నచ్చింది మా పిల్లలకి. సో క్రాస్వెరీ వచ్చి బాగా ఆ రోజు వర్షం పడుతూ ఉంది, వర్షం పడి మబ్బులు పట్టినట్టుగా ఉంది. సో క్రాస్వెరీ వచ్చి లేవలేదు చాలాసేపు. క్రాస్వెరీ క్యాసెట్ అంటే హెల్మెట్ పెద్దంత బరువు ఉండదంట. ఈ క్రాస్వెరీకి ఆపోజిట్లోనే బర్డ్ డిస్కవరీ సెంటర్ ఉంది. అదంతా కూడా నేను వీడియో తీశాను. సో అది నా నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. బ్రీడర్ సెంటరు అవన్నీ కూడా. ఇది ఇంకో రకం క్రేను. చెప్పాను కదా మా పిల్లలు ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారు. అది ఆర్కియాలజిస్ట్స్ అక్కడ ఎలాగ డైనోసార్ది తీస్తారో అదంతా కూడా చూశారనమాట. పార్ట్ 2లో ఎన్నో విషయాలు తెలుసుకుందాం. బాయ్.